హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్. ఈ వీడియోలో మనము క్యూబ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో అసలు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ఎన్ని రకాల సాలిడ్స్ ఉన్నాయి, సో వాటిని ఎలా డివైడ్ చేస్తాం అని డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో కేవలం క్యూబ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. వీటికి సంబంధించిన ఫార్ములాస్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అని మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో ఒకసారి క్యూబ్ ఇలా పక్కకు తీసుకుందాం. సో బేసిక్ థింగ్ ఏంటి అంటే ప్రతి క్యూబు ప్రిజమే అవుతుంది. అంటే ఇది ప్రిజం కేటగిరీ కిందకి వస్తుంది. ఇది ఖచ్చితంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో అసలు విషయంలోకి వెళ్లే ముందు మనకి దీని గురించి ఫార్ములాస్ అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి రెండు విషయాలు తెలియాలి. నెంబర్ వన్, ఏరియా ఆఫ్ స్క్వేర్, చతురస్ర వైశాల్యం సైడ్ ఇంటూ సైడ్ లేదా ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఈ పాయింట్ ఖచ్చితంగా తెలియాలి మనకి. అలాగే రెండవది, 10th క్లాస్లో మనకి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని థీరం, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, పైథాగరస్ థీరం. ఎనీ రైట్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ 5 పాయింట్స్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ 2 సైడ్స్, ఏ లంబ కోణ త్రిభుజంలో అయినా. కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది అని మనం ఆల్రెడీ విని ఉన్నాం. సో ఈ ఫార్ములా, సారీ ఈ థీరం, దీని డెఫినేషన్ మనకి ఖచ్చితంగా ఇక్కడ ఒకటి రెండు చోట్ల ఉపయోగపడుతుంది. సో ఇవి రెండు ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోవాలి క్యూబ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకునే ముందు. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్, పైథాగరస్ థీరం. సో కొంచెం పక్కన పెట్టద్దాం. సో నౌ కమింగ్ టు దిస్ వన్, ఫార్ములాస్లోకి వెళ్లే ముందు మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, ఈ స్క్వేర్ అబ్జర్వ్ చేస్తే ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం వర్టీసెస్ అంటాం, మూలలు అంటాం, లేదంటే శీర్షాలు అంటాం. ఎన్ని ఉన్నాయి? పైన 4 కనపడుతున్నాయి, కింద 4 కనపడుతున్నాయి. సో సింపుల్, శీర్షాలు లేదా వర్టీసెస్ ఆఫ్ స్క్వేర్ ఎన్ని ఉన్నాయి అంటే, వర్టీసెస్ లేదా శీర్షాలు 8 ఉంటాయి క్యూబ్కి. మరి ఓకే 5, మరి ఇంకేంటి అంటే ఈ వర్టెక్స్కి వర్టెక్స్కి మధ్య ఒక లైన్ లాగా కనపడుతుంది, దాన్నే మనము ఎడ్జ్ లేదా అంచు అంటాం. ఎన్ని అంచులు ఉన్నాయి? పైన 4 కనపడుతున్నాయి, కింద కూడా 4 కనపడుతున్నాయి, ఈ సైడ్లకి ఇట్లా హైట్స్ లాగా నిలబెట్టినవి కూడా 4 కనపడుతున్నాయి. సో మొత్తం పైన 4, కింద 4, చుట్టూ ఉండేవి 4. సో టోటల్గా 12. సో ఎడ్జెస్ లేదా అంచులు 12, వర్టిసెస్ ఏమో 8, ఎడ్జెస్ ఏమో 6. ఫైన్. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే, మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ఫార్ములాస్లో హెల్ప్ అయ్యేది, మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. సో దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఈ క్యూబ్ ఇలాగే పెట్టి ఇంకొక క్యూబ్ ఇక్కడ తీసుకుంటున్నాను, చూడండి. సో ఒక్కసారి ఈ క్యూబ్ కార్డ్బోర్డ్తో చేసి కట్ చేసి ఓపెన్ చేసామనుకోండి, ఏమవుతుంది చూడండి. ఎస్, చూడండి ఒక్కసారి జాగ్రత్త చూడండి. ఎస్ కనపడుతున్నాయా మీకు? కట్ చేస్తే 6 ఫేసెస్ కనపడుతున్నాయి, ఎవ్రీ ఫేస్ స్క్వేర్ లాగే కనపడుతుంది. ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 6 ఫేసెస్ ఉన్నాయి. సో ఏ క్యూబ్ తీసుకొని ఓపెన్ చేసినా ఖచ్చితంగా 6 ఫేసెస్ కనపడతాయి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో 6 ఫేసెస్ కనపడతాయి, ఎవ్రీ ఫేస్ స్క్వేర్ షేప్లోనే ఉంటుంది, ఎవ్రీ ఫేస్ స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. సో మనం క్లోజ్ చేసినా ఓపెన్ చేసినా క్లియర్గా అర్థమవుతుంది ఫేసెస్. సో క్యూబ్ని ఓపెన్ చేస్తే 6 స్క్వేర్స్ వస్తాయి. ఓకే, నౌ కమింగ్ టు దిస్ వన్. సో ఈ క్యూబ్లో 6 ఫేసెస్ ఉన్నాయి, ఎవ్రీ ఫేస్ స్క్వేర్ షేప్లోనే ఉంటుంది, క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఫార్ములాస్లోకి వద్దాం. మనకి మొదటి ఫార్ములా ఏంటి? లాటరల్ సర్ఫేస్ ఏరియా. రెండవది వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా. మూడవది వచ్చేసి వాల్యూమ్. ఈ మూడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది కొంతమంది డౌట్ రైస్ చేస్తూ ఉంటారు, లేదా అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటారు. వెరీ సింపుల్, ఇక్కడ ఉండే క్యూబ్ని కొంచెం ఇట్లా హై లెవెల్లోకి తీసుకోండి. నా హై లెవెల్లోకి తీసుకుంటున్నాను. ఏంటి లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే, నేను నా హై లెవెల్లో నేను ఏమి చూడగలనో, నేను ఏమి చూడగలనో, ఏ ఫేసెస్ అయితే చూడగలనో వాటినే మనం లాటరల్ సర్ఫేస్ అంట. లాటరల్ సర్ఫేస్ పక్క తల వైశాల్యం, చుట్టుపక్కల కనపడేది, పైన కింద ఉండేది కాదు, పక్కన ఉండేది. సో దీన్నే మనం ఇవంతా కలుపుకుంటే వచ్చేదాన్నే మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే చుట్టుపక్కల ఉండేది. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. 4 కనపడుతున్నాయి కదా, ఒక్కొక్క ఫేస్ స్క్వేర్ షేప్లోనే ఉంది. స్క్వేర్ ఏరియా ఇందాకే చెప్పాను ఏ స్క్వేర్ అని. సో 4 స్క్వేర్స్ అంటే 4a². సో లాటరల్ సర్ఫేస్ ఏరియా లేదా పక్కతల వైశాల్యం సింపుల్గా 4a². ఫైన్. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? ఏముంది? ఈ మొత్తానికి పైన కింద కలిపేసుకుంటే మనకు వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా. పైన ఏముంది? ఏ స్క్వేర్ ఉంది, కింద కూడా ఏ స్క్వేరే ఉంది. సో ఆల్రెడీ ఉండే 4కి పైన ఒకటి కింద ఒకటి కలుపుకుంటే వచ్చేవి 6. సో కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఇస్ 6a². సో సింపుల్.
నా కమింగ్ టు వాల్యూమ్, ఘన పరిమాణం, నేను ఇందాకే చెప్పాను ఎవ్రీ క్యూబ్ ఈజ్ ఎ ప్రిజం, ప్రతి సమఘనము ప్రిజం కిందికే వస్తుంది. ఇంతకు ముందు వీడియోలో ప్రస్తావించాను ప్రిజం ఏరియా, సారీ ప్రిజం వాల్యూమ్, ఘన పరిమాణం అనేది బేస్ ఏరియా ఇంటూ హైట్ తీసుకోవాలి, బేస్ ఏరియా ఇంటూ హైట్ తీసుకోవాలి. మరి ఇది కూడా ప్రిజం అంటున్నాను కదా, బేస్ ఏముంది స్క్వేర్ ఉంది, హైట్ ఏముంది హెచ్ ఉంది, హైట్ హెచ్ ఉంది. సో బేస్ ఏరియా ఏ స్క్వేర్, హైట్ ఏ, హెచ్ అంటే ఏ, సో ఏ స్క్వేర్ ఇంటూ ఏ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ క్యూబ్, అదే మన వాల్యూమ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ఆర్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. సో 4a square is lateral surface area, 6a square is total surface area, a cube is volume. ఇంతేనా ఇంకేమన్నా ఉన్నాయా? ఎస్, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది మనకి. బిట్స్లో చాలాసార్లు తగులుతూ ఉంటుంది, కానీ అంతకంటే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, ఐ మీన్ కాన్సెప్ట్ ఇది. సో ఒకసారి క్యూబ్ ఇలాగే పెట్టి ఇంకొక క్యూబ్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఏంటి అంటే డయాగ్నల్ ఆఫ్ క్యూబ్, డయాగ్నల్ ఆఫ్ క్యూబ్ సమఘనము యొక్క కర్ణము. ఏంటి అంటే ఒక క్యూబ్ ఇలా తీసుకుంటే స్కెల్టన్ లాగా, లాంగెస్ట్ స్టిక్ ఏంటి, మనం దాంట్లో పెట్టగలిగిన అతి పెద్ద పొడవైన స్టిక్ ఏంటి అంటే ఈ వర్టెక్స్ నుంచి ఆ లోపల వర్టెక్స్కి, అంటే ఎదురుగుండా కింద ఉండే వర్టెక్స్కి, దాన్ని మనం డయాగ్నల్ ఆఫ్ క్యూబ్ లేదా కర్ణము అంటాం, సమఘనం యొక్క కర్ణం అంటాం. ఎట్లా కనుక్కుంటాం? సో జాగ్రత్తగా చూడండి, ఇలా కనపడతా ఉంటే కింద ఏదైతే బేస్ ఉందో దానికి ఇట్లా డయాగ్నల్ జాయిన్ చేశాను నేను, చేస్తే ఆ కింద స్క్వేర్కి అదేమవుతుంది, డయాగ్నల్ అవుతుంది. సో ఒకసారి ఆ ఫిగర్ ఇలా పక్కకు తీసుకుంటే సో క్లియర్గా స్క్వేర్, స్క్వేర్లో డయాగ్నల్ కనపడుతుంది, స్క్వేర్ సైడ్ ఏ, ఎందుకంటే సమఘనం యొక్క సైడ్ ఏ కాబట్టి. సో పైథాగరస్ తెలిసిన ఎవరికైనా ఈ డయాగ్నల్ రూట్ టూ ఏ అవుతుందని అర్థమైపోతుంది, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో కింద డయాగ్నల్ వచ్చేసి రూట్ టూ ఏ, ఈ హైట్ ఎంత, క్యూబ్ హైటే సైడ్ అవుతుంది కాబట్టి సైడ్ ఏ. సో ఇప్పుడు మనకి కావాల్సిన డయాగ్నల్, కింద ఆల్రెడీ వచ్చిన డయాగ్నల్ ఇక్కడ పైన కనపడుతున్న హైట్ మాత్రమే తీసుకుని మిగతాంతా పక్కన పెట్టేస్తే ఇది ట్రయాంగిల్ లాగా కనపడుతుంది. ఏంటా ట్రయాంగిల్? ఒక సైడ్ ఏమో ఏ ఉంది, ఇంకొక సైడ్ ఏమో రూట్ టూ ఏ ఉంది, మనకు కావాల్సిందేమో హైపోటెన్యూస్ లాగా నిలబడింది. సో ఎక్కడైతే రైట్ యాంగిల్ కనపడుతుందో ఇక్కడ రైట్ యాంగిల్ అని ఎవరు చెప్పారని మీకు డౌట్ రావచ్చు, బట్ డౌట్ మీకే వదిలేస్తున్నాను, మీరే ఆలోచించండి ఎందుకు అది రైట్ యాంగిల్. సో రైట్ ట్రయాంగిల్లో పైథాగరస్ అప్లై చేస్తే డయాగ్నల్, సారీ హైపోటెన్యూస్ స్క్వేర్, అదే మనకు కావాల్సిన డయాగ్నల్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ రూట్ టూ ఏ హోల్ స్క్వేర్, చేస్తే త్రీ ఏ స్క్వేర్ వస్తుంది. మనకి కావాల్సిన హైపోటెన్యూసే సమఘనం యొక్క కర్ణము, అదే మనకి రూట్ త్రీ ఏ. సో డయాగ్నల్స్ టు రూట్ త్రీ ఏ అవుతుంది, లేదా రూట్ త్రీ ఇంటూ సైడ్ అవుతుంది. సో మనకి క్యూబ్కి సంబంధించిన నాలుగు మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి: టోటల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణ తల వైశాల్యము, లాటరల్ సర్ఫేస్ ఏరియా పక్క తల వైశాల్యము, అలాగే వాల్యూమ్ ఘన పరిమాణము, డయాగ్నల్ ఆఫ్ క్యూబ్ సమఘనం యొక్క కర్ణము. సో ఇది మనం అర్థం చేసుకునే పద్ధతి. సో అన్ని ఫార్ములాస్ కరెక్ట్గా నీట్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను రిగార్డింగ్ క్యూబ్. మరొక వీడియోలో మరొక సాలిడ్ గురించి ప్రస్తావిస్తాను. అంతవరకు టేక్ కేర్, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. బై బై, యువర్ సర్కిల్ మాస్టర్.